పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో అనగా ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి సాయి శ్రీనివాస్మూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని అమలు పరచడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, అలాగే సాక్షులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు వారు పనిచేసే స్థానాలను గుర్తించి సమన్లు అమలు చేయడం తద్వారా కేసుల పరిష్కారాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చునని, ఖైదీల ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, సమన్లను ఎన్ స్టెప్ ద్వారా అమలు చేయడం వల్ల త్వరితగతిన కేసులను పరిష్కరించవచ్చునని సూచించారు. పోలీసు అధికారులు ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించుకుని కేసుల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. సో ఈరోజున మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు అయినటువంటి శ్రీ సిహెచ్ పురుషోత్తం కుమార్ గారు హైకోర్టు వారి ఆదేశాలను అనుసరించి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మన ముగ్గురు జిల్లాల అంటే ఏలూరు, వెస్ట్ గోదావరి, అలాగే ఈస్ట్ గోదావరి సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఆన్లైన్ ద్వారా దీనిలో పాల్గొనడం జరిగింది. వారికి ముఖ్యంగా ఈ క్రిమినల్ కేసెస్ స్పీడీ డిస్పోజల్ గురించి, ఎన్బిడబ్ల్యూస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని ఎలా తొందరగా ఎగ్జిక్యూట్ చేయడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే 1291 ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. కొన్ని కేసుల్లో అయితే 2014 నుంచి కూడా పెండింగ్ ఉండటం జరిగింది. దాన్ని స్పెసిఫిక్గా మరి మన జిల్లా జడ్జి గారు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి టీమ్స్ని ఏర్పాటు చేసి ఎన్బిడబ్ల్యూస్ని అన్ని త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయమని చెప్పని వాళ్ళతో సమీక్ష చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా సర్వీస్ ఆఫ్ సమన్స్ కేర్ను, ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్కి కూడా ఎన్ స్టెప్ విధానాన్ని వాడుకోమని చెప్పని స్పెసిఫిక్గా దాని గురించి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వాళ్ళు జైల్లో ఉండి బెయిల్ పెట్టుకొని బయటికి రాలేని వాళ్ళు, తర్వాత వాళ్ళ కోర్టులో వాళ్ళకి ఎవిడెన్స్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ చేసే విధానము, వీలైనంత మటుకు అవసరం లేనప్పుడు వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రొడ్యూస్ చేసి త్వరితగతిన కేసులు పరిష్కరించుకునే విధానాన్ని గురించి కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ ట్రయల్లో కూడాను ఒక్కొక్కసారి విట్నెస్లు ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ లేట్ అవ్వడం వల్ల ట్రయల్ డిలే అవ్వటం, సో ముఖ్యంగా అఫీషియల్ విట్నెసెస్ అంటే ఐఓస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళ ఎవిడెన్స్ వచ్చినప్పుడు కొద్దిగా డిలే అవ్వటం, ఇలాంటి విషయాలని ముఖ్యంగా సూచించి వాళ్ళు ఏ విధంగా అపీర్ అవ్వాలి వెంటనే, అంటే దానికోసం ముందరే ట్రయల్ కమెంట్స్ అవుతున్న ముందరే ఐఓల్ని కూడా ఎస్హెచ్ఓల్ని ఒక మన జ్యుడిషియల్ ఆఫీసర్తో కనెక్ట్ అయ్యి ఆ ఐఓలు ప్రస్తుతం ఇదివరకు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ప్రస్తుతం ఎక్కడున్నారని ముందుగా మనకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సమన్స్ సర్వ్ చేసి టైంకి వాళ్ళని వచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని దానికి తగిన సూచనలు ఇచ్చారు. సో వీలే ఒక విధంగా చిన్న ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రయత్నం చేయడానికి నాంది పలికారనమాట. ఏంటంటే పెట్టి కేసుల్లో ఐఓస్ ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు వీలైతే వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎన్ఎల్ఎస్సిలో వాళ్ళని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేయడానికి కూడా, వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి కేసుల్లో ప్రయత్నం చేద్దామని కూడా సూచనలు ఇచ్చారు. సో ఈ సూచనలన్నీ కూడాను మనం అమలు చేసి నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి వీలైనన్ని ఎన్బిడబ్ల్యూస్ తగ్గించడానికి, యూటీపీ కేసును తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్పిన సూచనలు ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజున డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నన్ను ఈరోజు మీ ముందర మాట్లాడవలసిందిగా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆదేశించడం మూలన నేను మీ ముందుకు ఇప్పుడు రావడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఒక కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళకి పలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించారు. థ్యాంక్ యూ.